నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ క్విక్ అండ్ టేస్టీ టొమాటో పులావ్ టొమాటో పులావ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు అందులో నేను కూడా ఎన్నో రకాలు ట్రై చేసి చివరికి బెస్ట్ టొమాటో పులావ్ని మీకోసం తెచ్చాను మీరు కనుక ఎన్నో రకాల టొమాటో పులావ్స్ని ట్రై చేసి అస్సలు కుదరక విసికిపోయినట్లయితే ఓసారి ఇలా ట్రై చేయండి మంచి ట్యాంగీ ఫ్లేవర్తో రైస్ని పొడి పొడిగా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా వండుకోవాలో చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మంచి మంచి టిప్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి టొమాటో పులావ్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ఒకటికి రెండుసార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి రైస్ని వాష్ చేసుకునేటప్పుడు ఇలా స్లోగా రైస్ మీద ప్రెషర్ ఇవ్వకుండా వాష్ చేసుకోవాలి లేదంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది రైస్ని వాష్ చేసుకుని తిరిగి వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి రైస్ నానే లోపల మరొక గిన్నెలోకి ఐదు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కాస్త కారం తక్కువగానే ఉన్నాయండి మీరు ఎండిమిరపకాయలు తీసుకునేటప్పుడు మీ కారానికి అనుగుణంగా వేసుకోండి అలాగే ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలను వెనుక భాగం ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు తీసుకునేటప్పుడు బాగా పండిన టమాటాలు అయితే ఈ రెసిపీకి బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి టమాటాలను బాగా ఉడికించుకోవాలి టమాటాలు ఉడకడానికి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది టమాటాలు లేదో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి టమాటాలు లేదో చెక్ చేసుకోవడానికి ఫోక్తో టమాటా పైన గుచ్చితే సింపుల్గా ఇలా దిగాలి అలా దిగితేనే టమాటాలు ఉడికినట్టు వీడియోలో చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉడికిన టమాటాలను అలాగే ఇందులో ఉన్న ఎండుమిర్చిని కూడా తీసేసి వేరే ప్లేట్లోకి వేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి వీడియోలో చూడండి టమాటాలను ఉడికించడానికి పోసిన నీళ్లు మిగిలాయి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా పులావ్లోకి ఎసురు కింద వాడుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఉడికించి చల్లారబెట్టుకున్న టమాటాలు ఎండుమిరపకాయలతో సహా వేసి అర టీ స్పూన్ చక్కెర వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్ కింద బ్లెండ్ చేసుకోవాలి టమాటా కొంచెం క్వాంటిటీలోనే ఉంది కదా అని చిన్న మిక్సీ జార్లోకి వేసి అస్సలు బ్లెండ్ చేయకండి టొమాటో పేస్ట్ మొత్తం జార్ నుండి బయటికి చిందుతుంది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి అందుకనే మిస్ చేయకుండా షేర్ చేస్తున్నాను అలాగే షుగర్ని కూడా అస్సలు స్కిప్ చేయకుండా వేయండి పులావ్ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా మనం చేసే చిన్న చిన్న మార్పులే పులావ్కి మంచి టేస్ట్ ఇస్తుంది చూడండి టమాటోలను ఇలా వీలైనంత వరకు ఫైన్ పేస్ట్ కింద చేసి రెడీగా పక్కకుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల వరకు నూనె అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని నూనె అలాగే నెయ్యి కాస్త వేడికిన తర్వాత ఐదు లవంగ మొగ్గలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక మరాఠీ మొగ్గ హాఫ్ అనాస పువ్వు ఒక టీ స్పూన్ షాజీరా అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి వేసిన మసాలా దినుసులు ఇలా దూరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి చీలికలు ఒక ఎండుమిర్చి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి జీడిపప్పు పలుకులు ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదండి కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కాస్త రంగు మారిన తర్వాత ఒకరేమో కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అలా కరివేపాకు చక్కగా వేగిన తర్వాత అర టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన పులావ్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం ఇందులో ఎక్స్ట్రాగా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం టొమాటో ప్యూరీ చేసుకునేటప్పుడే అందులో మిరపకాయలు వేసాము కాబట్టి ఆ కారం సరిపోతుంది వీడియోలో చూడండి టొమాటో పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గి ఇలా దగ్గర పడింది ఆయిల్ కూడా రిలీజ్ అయింది ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత రెండు టీ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఏ కులతలతో వాటర్ పోస్తేనే రైస్ చక్కగా పొడి వస్తుంది వాటర్ ఇలా మరిగేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ వంపేసి రైస్ని ఇందులో వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రైస్ ఇలా దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి రైస్ని ఎక్కువగా కలపకూడదండి ఎక్కువగా కలిపేస్తే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది అలాగే అందులో ఉన్న వాటర్ అంతా ఈగిరిపోయింది రైస్ని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా రైస్ని ఉడికించుకోవాలి ఏమాత్రం అడుగంటినా టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది మీరు ఇదే ప్రాసెస్లో కుక్కర్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి వేడివేడి టొమాటో పులావ్ రెడీ అయిపోయింది ఈ టొమాటో పులోని వేడివేడిగా ఉన్నప్పుడు చల్లచల్లగా రైతతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదండి ఓన్లీ రైతా ఉంటే చాలు చూడండి రైస్ అనేది పొడి పొడిగా చక్కగా ఉడికింది అంతేనండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి